తండ్రి కొడుకులు ఇద్దరు జగన్ రోడ్డు మీదకు కు కాదు సాక్షాత్తు జగన్ ఆమ్యామ్యాలలో సజ్జల రామకృష్ణారెడ్డికి సరైన వాట ఇవ్వడం లేదో ఏమో తెలియదు కానీ సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం సోషల్ మీడియా వింగ్ లో పనిచేసే వారికి జీతాలు ఎగ్గొట్టేస్తూ కాల్చుకు తింటున్నాడనే టాక్ వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది వైసీపీని తండ్రి కొడుకులు భ్రష్ పట్టించేస్తున్నారు తండ్రి జగన్ రెడ్డికి ముఖ్య సలహాదారులుగా ఉంటూ షాడో సీఎం గా అధికారాలు చెలాయిస్తూ ఇదేం పాలన బాసు అంటూ అసహించుకునేలా చేస్తున్నారు ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా వింగ్ లో పనిచేసే వారికి రోజు నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నాడు చివరికి డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగా వీడియో పోస్ట్ చేసి మరీ అడుక్కోవలసిన పరిస్థితికి తెచ్చారు సోషల్ మీడియా వారిలో తొంభై తొమ్మిది శాతం దాకా కేవలం వైసీపీ ఇచ్చే డబ్బుల మీదే ఆధారపడి పోస్టులు చేస్తూ ఉంటారు వారికంటూ ఇన్కమ్ సోర్స్ అదే ఇందుకోసం ఓ యాప్ ఉంది అయితే ఈ పేమెంట్ కాకుండా కాస్త ఫాలోయర్లు ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికి ప్రత్యేక ఖాతాలు ఉంటాయి అందుకే సదరు బ్యాచ్ ని పేటిఎం బ్యాచ్ అని ముద్దుగా పిలుచుకుంటారు కంటెంట్ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి వస్తుంది వీళ్ళంతా టాపిక్ మీద ఎవరెవరిని తిట్టాలి అనే టైం టేబుల్స్ అయితే వస్తుంది దాని ప్రకారం వీళ్ళంతా బ్లైండ్ గా ఫాలో అవ్వాలి తిట్టి వీడియోస్ ప్లోస్ట్ చేయాలి చిల్లర పట్టాలి ఇది రోజూ జరిగే తంతే అయితే మొన్న డబ్బులు ఇస్తారా చేస్తారా అంటూ శ్రీరెడ్డి ఓ వార్నింగ్ వీడియో పోస్ట్ పెట్టేసింది ఆ పోస్టు పెట్టిన తర్వాత కొన్ని వందల మంది సపోర్ట్ చేస్తూ తనకు పర్సనల్ గా మెసేజ్ చేశారని శ్రీరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా తర్వాత సజ్జల భార్గవం నుంచి ఏమైనా హామీ వచ్చిందో లేకపోతే డబ్బులు ఇచ్చారో కానీ ఆ పోస్టుల్ని తీసేశారు మళ్లీ బూతు పోస్టులు పెట్టారు అంటే బెదిరిస్తే తప్ప చేసిన పనికి డబ్బులు రావనా సదరు పేటిఎం బ్యాచ్ కు అర్థమయ్యే ఉంటుంది ఇక చీటికి మాటికి బ్లాక్ మెయిల్ చేస్తూ త్వరలో మరిన్ని పోస్టులు శ్రీరెడ్డి అనుకోనుంచి నుంచి మాట ఈ వ్యవహారాలన్నింటికీ కారణం సజ్జల పుత్రరత్నమేనని టాక్ వైసీపీలో గట్టిగా నడుస్తోంది విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు సదరు పేటిఎం బ్యాచ్లకు ఎప్పటికప్పుడు పేమెంట్స్ వెళ్లేవని సజ్జల కొడుకు భార్గవరెడ్డి హయాంలో కక్కుర్తి పడి వాళ్లకు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నాడని వాటి పరిణామాలే ఈ బ్లాక్ మెయిల్ వీడియోల రూపంలో వెలుస్తోన్న పోస్టులని వైసీపీలో ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది దీంతో శ్రీరెడ్డి లాంటి వాళ్లు కూడా జగన్ని బ్రష్టు పట్టిస్తూ రోడ్డు మీదకు లాగుతున్నారు అంతా సజ్జల వారి ట్రైనింగ్ మరి పుత్రరత్నం నిజంగానే జాతిరత్నం అని వైసీపీ నేతలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు గుసలా తండ్రి కొడుకులు ఇద్దరు జగన్ ని రోడ్డు మీదకు లాగిస్తారు వారెవరో కాదు సాక్షాత్తు జగన్ ఆరో ప్రాణం సజ్జల ఆయన పుత్రరత్నం భార్గవ్ ఇద్దరు ఇద్దరే కాకుర్తికి బ్రాండ్ అంబాసిడర్స్ మరి జగన్ ఆమ్యామ్యాలలో సజ్జల రామకృష్ణారెడ్డికి సరైన వాట ఇవ్వడం లేదో ఏమో తెలియదు కానీ సజ్జల భార్గవ మాత్రం సోషల్ మీడియా వింగ్లో పని చేసే వారికి జీతాలు ఎగ్గొట్టేస్తూ కాల్చుకు తింటున్నాడనే టాక్ వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది వైసీపీని తండ్రి కొడుకులు బ్రష్టు పట్టించేస్తున్నారు తండ్రి జగన్ రెడ్డికి ముఖ్య సలహాదారులుగా ఉంటూ షాడు సీఎం గా అధికారాలు చెలాయిస్తూ ఇదేం పాలన బాసు అంటూ అసహించుకునేలా చేస్తున్నారు ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా వింగ్ లో పనిచేసే వారికి రోజు నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నాడు చివరికి డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగా వీడియో పోస్ట్ చేసి మరీ అడుక్కోవలసిన పరిస్థితికి తెచ్చారు సోషల్ మీడియా కార్యకర్తలుగా చెప్పుకునే వారిలో తొంభై తొమ్మిది శాతం దాకా కేవలం వైసీపీ ఇచ్చే డబ్బుల మీదే ఆధారపడి పోస్టులు చేస్తూ ఉంటారు వారికంటూ ఇన్కమ్ సోర్స్ అదే ఇందుకోసం ఓ యాప్ ఉంది అయితే ఈ పేమెంట్ కాకుండా కాస్త ఫాలోయర్లు ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికి ప్రత్యేక ఖాతాలు ఉంటాయి అందుకే సదరు బ్యాచ్ ని పేటిఎం బ్యాచ్ అని ముద్దుగా పిలుచుకుంటారు కంటెంట్ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి వస్తుంది వీళ్ళంతా టాపిక్ మీద ఎవరెవరిని తిట్టాలి అనే టైం టేబుల్స్ అయితే వస్తుంది దాని ప్రకారం వీళ్ళంతా బ్లైండ్ గా ఫాలో అవ్వాలి తిట్టి వీడియోస్ ప్లోస్ చేయాలి చిల్లర పట్టాలి ఇది రోజూ జరిగే తంతే అయితే మొన్న డబ్బులు ఇస్తారా చేస్తారా అంటూ శ్రీరెడ్డి ఓ వార్నింగ్ వీడియో పోస్ట్ పెట్టేసింది ఆ పోస్టు పెట్టిన తర్వాత కొన్ని వందల మంది సపోర్ట్ చేస్తూ తనకు పర్సనల్ గా మెసేజ్ చేశారని శ్రీరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా తర్వాత సజ్జల భార్గవం నుంచి ఏమైనా హామీ వచ్చిందో లేకపోతే డబ్బులు ఇచ్చారో కానీ ఆ పోస్టుల్ని తీసేశారు మళ్లీ బూతు పోస్టులు పెట్టారు అంటే బెదిరిస్తే తప్ప చేసిన పనికి డబ్బులు రావనా సదరు పేటిఎం బ్యాచ్ కు అర్థమయ్యే ఉంటుంది ఇక చీటికి మాటికి బ్లాక్ మెయిల్ చేస్తూ త్వరలో మరిన్ని పోస్టులు శ్రీరెడ్డి నుంచి రానున్నాయన్నమాట ఈ వ్యవహారాలన్నింటికీ కారణం సజ్జల పుత్రరత్నమేనని టాక్ వైసీపీలో గట్టిగా నడుస్తోంది విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు సదరు పేటిఎం బ్యాచ్లకు ఎప్పటికప్పుడు పేమెంట్స్ వెళ్లేవని సజ్జల కొడుకు భార్గవరెడ్డి హయాంలో కక్కుర్తి పడి వాళ్లకు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నాడని వాటి పరిణామాలే ఈ బ్లాక్ మెయిల్ వీడియోల రూపంలో వెలుస్తోన్న పోస్టులని వైసీపీలో ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది దీంతో శ్రీరెడ్డి లాంటి వాళ్లు కూడా జగన్ని బ్రష్టు పట్టిస్తూ రోడ్డు మీదకు లాగుతున్నారు అంతా సజ్జల వారి ట్రైనింగ్ మరి పుత్రరత్నం నిజంగానే జాతి రత్నం అని వైసీపీ నేతలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు